హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సో మ్యాటర్ క్లియర్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ నా సెకండ్ ఛానల్ అయిన తెలుగు మూవీ లవర్స్ ఛానల్లో ఈ స్పై మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో కూడా చేశాను. సో తమిళ ఇదే. ఈ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళైతే సో వెంటనే వెళ్ళి ఆ ఛానల్ వెళ్ళి ఓపెన్ చేసి వీడియోని చూసేయండి. అండ్ ఇప్పుడు ఈ స్పై మూవీ నేనైతే థియేటర్లో ఇంకా చూడలేదు. నేనున్న ఇక్కడ వర్ధాపాలెంలో ఈ మూవీని థియేటర్లో వేశారు, కానీ చూడలేని పరిస్థితి. ఈ వారం నాకు సెకండ్ షిఫ్ట్ ఉండడం వల్ల చూడలేదు. ఇంకొక 2 డేస్లో అంటే సండే రోజు ఈ మూవీని మార్నింగ్ షో వెళ్ళి మీకు ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో చేస్తా. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి. కానీ నిన్న మిక్సీ టాక్ అయితే వచ్చింది సినిమాకి, మరి ఎందుకు అలా వచ్చిందనేది తొందరలో అప్డేట్ ఇస్తా, వెయిట్ చేయండి 2 డేస్లో. అండ్ ఒకటైతే చెప్తున్నా, ఈ మూవీ కార్తికే 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే బీట్ చేసింది. సో బిజినెస్ మామూలుగా చేయలేదు స్పై మూవీ మొత్తానికి. అండ్ ఇక ఈ మూవీ మనకు డిస్ట్రాక్ట్ బ్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. అండ్ సినిమా మిక్సీ టాక్ వచ్చింది కాబట్టి చూద్దాం. మనకు 4 వారాల అగ్రిమెంట్ అయితే ఉంది, అంటే ఆ లెక్క ప్రకారం మనకు నెక్స్ట్ మంత్ జూలై 29 అమెజాన్ ప్రైమ్లో ఒకటి రెంటల్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ చేయొచ్చు. ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద స్ట్రీమింగ్ చేస్తే మనకు డేట్ స్కిప్ చేయొచ్చు, అంటే 5th వీక్ అగ్రిమెంట్, అంటే మనకు 6 ఆగస్టు. సో స్ట్రీమింగ్ అయితే జూలై 29 లేకపోతే 6 ఆగస్టు రావడం మాత్రం పక్క ఈ స్పై మూవీ అమెజాన్ ప్రైమ్లో అదనమాట. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీద వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బిల్స్ మీ యాక్టివ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, జూలై 29 అమెజాన్ ప్రైమ్లో, డేట్ స్కిప్ చేస్తే 6 ఆగస్టు దాని మించి అయితే పోదు ఈ సినిమా. ఓకే అమ్మవా, ఉంటా మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్తో. బాయ్.